క్షిపణి దాంట్లో ఇంతకుముందే మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం భూమి మీద నుండి భూమి మీద లక్ష్యాలను ఛేదిస్తుంది భూమి మీద నుండి సముద్రంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది భూమి మీద నుండి ఆకాశంలో వెళ్ళేటువంటి లక్ష్యాలను ఛేదిస్తుంది అంటే విమానాన్ని కోల్చగలదు యుద్ధ ట్యాంకులు కోల్చగలదు యుద్ధ నౌకల్ని కోల్చగలదు అలాగే సముద్రంలో నుండి అయినా భూమి మీద దెబ్బ దెబ్బతీయగలదు ఆకాశంలో దెబ్బ దెబ్బతీయగలదు అలాగే ఆకాశంలో నుండి సముద్రంలో వాటిని దెబ్బతీయగలదు భూమి మీద వాటిని దెబ్బతీయగలదు ఇన్ని రకాలైనటువంటి డిజైన్స్ని తయారు చేసింది భారతదేశం డిఆర్డిఓ ఇది ఒక అద్భుతమైనటువంటి చర్య తాజాగా రష్యాతో కలిపి మరొక గొప్ప డెవలప్మెంట్ డిఆర్డిఓ సాధించినటువంటిది బ్రహ్మోస్ బ్రహ్మోత్సపరీక్ష సక్సెస్ అయింది ధ్వనికన్నా వేగంగా ప్రయాణించే సామర్థ్యం ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది అంటే మనం బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం ఇట్లాగా మన పురాణాల్లో చెప్పుకుంటాం కదా బ్రహ్మాస్త్రం అనేటువంటిది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా అన్ని వాటి మీద కంట అందుకనే బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రం అనేటువంటిది పేరు పెడింది బ్రహ్మోస్ అనేటువంటిది అయితే ఇప్పుడు పాశుపత అస్త్రంగా మారుతుంది అంటే ఎదుటి వాళ్ళు ఊహించేలోపు వెళ్ళి ధ్వంసం చేయడం ఏదైనా సరే నాశనం చేసేయగలిగినటువంటి శక్తి అదే ఇప్పుడు దానికి వచ్చినటువంటిది ఇది రష్యా సహకారంతో జరిగినటువంటిది ఇప్పుడు ఓ పక్కన యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలన్నీ నడుస్తున్నటువంటి సందర్భంలో అదే రష్యాతో కలిసి తయారు చేసినటువంటి బ్రహ్మోస్ లేటెస్ట్ వెర్షన్ సక్సెస్ కావడం అన్నట్టుంది ఇక్కడ ఇంపార్టెంట్